వంటకాలకు స్వాగతం ఈ రోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే ఆంధ్రాలకు ఎంతో ఇష్టమైన ఉలవచారు ఈ ఉలవచారు ఆంధ్రాలో చాలా ఫేమస్ మనం రొటీన్ గా అయితే రసం పెట్టుకుంటాం సాంబార్ పెట్టుకుంటాం ఇలాగా చార్లా చేసుకుంటాం అన్ని చేసుకుంటాం కానీ ఈ ఉలవతో కూడా రసం ఉలవచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి చాలా కొలెస్ట్రాల్ కూడా కరిగిస్తుంది ఈ ఉలవలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది దీంతో మనం చార్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ముందుగా మనం ఈ ఉలవలు మనకి కిరాణా స్టోర్లో కానీ చూసారా ఉలవలు ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయి కొంతమందికి తెలియకపోవచ్చు కొత్తగా వంటలు చేసే వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ ఉలవలు కిరాణా స్టోర్లో కానీ డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి అవి మనం తెచ్చుకొని మనం చేసుకునే క్వాలిటీని బట్టి వాటిని తీసుకొని ఇడ్లీ ఒక 2 అవర్స్ 1 అవర్ అలా నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 5 విజిల్స్ అలా వేయించుకుంటే మెత్తగా కుక్ అయిపోతాయి తర్వాత అందులో కావాల్సినవి ఏంటంటే మనం మన ఇంట్లో ఆ టైంకి ఏ కూరగాయలు ఉంటే అన్నీ వేసుకొని మనం చేసుకోవచ్చు సాంబార్కి ఎలా అయితే చేసుకుంటాం అలాగే ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి బెండకాయ టమాటా ములక్కాడ ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఈ క్యాప్సికమ్ కూడా హార్ట్ షుగరు బీపీ ఉన్న పేషెంట్లు డైలీ తీసుకుంటే చాలా మంచిది వాళ్ళ హార్ట్కి చాలా ఎనర్జీ కూడా వస్తుంది వీటి వల్ల దీన్ని మనం కొంతమంది ఉత్తి క్యాప్సికమే తెలియలేదు అలాంటప్పుడు మనం దేంట్లో దాంట్లో దీన్ని మిక్స్ చేస్తే దీని ప్రోటీన్స్ అన్నీ అందులో దిగుతాయి కాబట్టి ఆ కర్రీలోకి చాలా మంచిది అనమాట నేను డైలీ క్యాప్సికమ్ దేంట్లో దాంట్లో కర్రీలో వాడుతూ ఉంటాను ఇలాగే మనం చింతపండు మనం తీసుకునే క్వాలిటీని బట్టి దాన్ని నానబెట్టి పెట్టుకోవాలి అయితే ముందుగా మనం ఈ ఉలవలు నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లోని బాగా ఎక్కువ వాటర్ వేసి దాన్ని బాగా ఉడకబెట్టుకొని మళ్ళీ దాన్ని ఏం చేయాలో మీకు చూపిస్తాను చూసారుగా ఫ్రెండ్స్ మనం ఉలవల్ని కుక్కర్లో పెట్టుకొని బాగా కుక్ చేశాను ఇలా ఉన్నాయి వీటిని చూసారా ఇలా మెత్తగా చక్క పేస్ట్లా అయిపోయి వీటిని ఒకసారి మనం మిక్సీలో వేసి కొంచెం పేస్ట్లా చేసుకుంటే మనకి చార్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీటిని పేస్ట్లా చేసి ఈ లోపల ఇవి మీకు ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోము మన దేంట్లో అయితే చారు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం అంత సైజు పెట్టుకుంటే సరిపద్ది ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను అందులో కూరగాయలన్నీ మనం కుక్ చేసుకుంటే రసం చాలా టేస్ట్గా వస్తుంది మన ఉలవచారు చూసారు కదా తర్వాత ఈ క్యాప్సికమ్ ములక్కాడ టమాటా మొత్తం అని ఈ వెజిటేబుల్స్ కూడా వేసేస్తున్నాను వేసి ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకొని సాల్ట్ వేసుకుంటే ఇవి త్వరగా కుక్ అయిపోతాయి సాల్ట్ వేసుకొని దీన్ని మూత పెట్టి మనం ఇలా 5 మినిట్స్ నుంచి మధ్య మధ్యలో కలుపుకొని కొంచెం కుక్ అయితే ఈ లోపల మనం చింతపండు రసం చేసుకొని ఉలవలు పేస్ట్ చేసుకొని మనం రెడీగా చేసుకుంటే మనకి త్వరగా తక్కువ టైంలోనే రెడీ అయిపోద్ది అనమాట ఈ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ అయ్యాక కలుపుకుంటే త్వరగా ఈ ఫిక్స్ అవుతాయి ఇలాగా మనం కొంచెం ఆయిల్లో వేసుకోవడం వల్ల ఏ సాంబార్కైనా రసానికైనా చాలా టేస్ట్ వస్తుంది ఏ కూరగాయలైనా ఇవి అవి కుక్ అయితే అవి రెడీ చేసి మీకు చూపిస్తాను ఎంతవరకు వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా అవన్నీ బాగా కుక్ అయితే ఇప్పుడు అందులోకి మనం సరిపోయినంత పసుపు మనం ఎంత క్వాలిటీలో అయితే చేస్తున్నామో రసం దాన్ని సరిపోయినట్టుగా వేసుకుంటే అన్నీ సరిపోతాయి కారం మనం తినే దాన్ని బట్టి కారం సాల్ట్ ఇందాక వేసాం కదా మళ్ళీ ఇప్పుడు రసానికి కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం సాల్ట్ ఈ ఉలవల్ని ఇలా మిక్సీలో వేసి పేస్ట్ చేశాను చూసారు కదా ఇది కూడా వేసేసి ఈ చింతపండుని ఇలా రసం తీసుకున్నాను మనం ఎంత క్వాలిటీలో అయితే చేద్దాం అనుకుంటున్నామో అంత క్వాలిటీకి సరిపడేట్టుగా వాటర్ వేసి మనం చింతపండు మెత్తగా పేస్ట్ చేసుకొని అందులో ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే తీసేసుకుంటే సరిపోద్ది అన్నీ ఇలా వేసుకొని ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఇంకేమైనా ఉంటే ఇలా వేసేసుకుంటే సరిపోద్ది ఒకసారి బాగా ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా కారం పసుపు ఈ పేస్ట్ వేస్తాం కదా కలపకపోతే ఒకసారి హైలో పెట్టుకొని కొంచెం పొంగి రాగానే తర్వాత మీడియంలో పెట్టుకొని మంట
దాన్ని ఇవన్నీ ముక్కలన్నీ కుక్ అయిపోయాయి కాబట్టి చూసుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత తాలింపు వేసుకోవడమే. ఇది చాలా టేస్ట్, మనకి ఇలాగ మరీ చిక్కగా ఉంటే బాగోదు. మన రసం ఎలా ఉంటుంది అలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉలవలతో దీన్ని వేయించి ఉలవల్ని పొడి చేసి కట్టు కూడా చేస్తారు. పూర్వకాలం మన పెద్దలు ఈ ఇలా ఉలవలతోనే ఆటలతో చేసుకొని తినేవారు. అంతే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఉలవలు కూడా చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా, ఇదంతా ఇలా ఒకసారి బాగా బాయిల్ అయ్యి రెడీ అయిపోయాక మనం తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్ మన ఉలవచారు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూసారు కదా, అన్నీ కుక్ అయిపోయి బాగా చక్కగా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఈ క్వాలిటీలో ఉండాలి. మరి చిక్కగా ఉన్నా బాగోదు. చాలామంది ఏం చేస్తారంటే ఉలవలు ఉడకబెట్టేసి వాటర్ వాటర్తోనే చేస్తారు. కానీ ఈ ఉలవలు వేస్ట్ ఎందుకు చేయడం మనం? ఇది కూడా మనకి చాలా ప్రోటీన్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడానికి కానీ కొలెస్ట్రాల్ కడగడానికి కానీ అంత ఎక్కువ క్వాలిటీలో తీసుకొని అట్లా వేస్ట్ చేసి పాడేసే కంటే మనం తక్కువ టైంలోనే, అది పెద్ద ప్రాసెస్, నేను చిన్న ప్రాసెస్లో చెప్తున్నాను. మా అమ్మమ్మ నాన్నమ్మలు అందరూ ఇలాగే చేసేవారు. వా టైప్లోనే నేను చేస్తున్నాను. ఇప్పుడు తిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కలిపి స్టైండర్ పెట్టి వడబెట్టుకుంటే మనకి చాలా టేస్ట్ వస్తుంది. అది ఎలా చేస్తారో చూపిస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టుకొని మనం దీన్ని ఇలా వడబెట్టేసుకుంటే చూసారు కదా, ఇలా ఈ మనకి ఈ వెజిటేబుల్స్ ఉన్న రసం దిగుతుంది. ఈ ఉలవల్లో ఉన్న పొట్టది ఉంటుంది కదా, అది కూడా ఇందులో ఉండిపోద్ది. ఇప్పటికీ మనకు చక్కగా చాలా టేస్టీగా ఉన్న ఉలవచారు రెడీ అవుతుంది. ఇలా చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది. చూసారు కదా, మనకి ఓన్లీ రసం పెడతారు కదా మనకి ఆ రెస్టారెంట్లో, కానీ అవి ఇలాగే చేస్తారు. వెజిటేబుల్స్ అని కుక్ చేసి అట్లా వడబెట్టేస్తారు. అప్పుడు ఆ రసంలో ఏమి ఉండదు, ప్లెయిన్గా ఉంటాయి. చూసారా, ఈ వాటర్ అంతా ఇలా వడబెట్టుకున్నాం. ఇప్పుడు ఎలా తాలింపు వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఉడికించుకొని మళ్ళీ ఒక కళాయి పెట్టుకున్నాం తాలింపు కోసం. దాంట్లో మన తాలింపుకి సరిపడంత ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఇటెక్కిన తర్వాత మనం ఇవి చూసారా, జీలకర్ర, ఆవాలు, సాయమినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు బాగా క్రష్ చేసుకొని వేస్తున్నాను. ఈ బాగా ఆయిల్లో ఫ్రై అయితే ఆ స్మెల్కి మనకు చాలా టేస్ట్ వస్తుంది. చాలామంది వెజిటేబుల్స్ ఏమి వేయకుండా చేస్తారు, కానీ ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా వస్తుంది. మనం ఎన్నో రోజులు నిల్వ పెట్టాం కదా, ఈ రోజు చేసుకుంటే మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా అయిపోద్ది. అలాంటప్పుడు చక్కగా వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది, మనకి ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ఉలవచారు అంటే చాలామంది ఆ ఉలవలు ఉడకబెట్టేసి వాటిని వాటర్ తీసి దాంతో తాలింపు పెడతారు. ఈ బాగా ఫ్రై అయ్యి చూసారు కదా. ఇప్పుడు మనం మిరియాలు, జీలకర్ర, ధనియాలు కొంచెం పొడిగా చేసుకున్నాను. ఈ పొడి కూడా వేసుకుంటే మనకి ఈ ఉలవచారుకి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే కరివేపాకు కొంచెం మీడియం మంచులోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మిరియాల పౌడరు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం ఒక 8 మెంతులు ఎక్కువ కాకుండా ఒక 4 మెంతులు కూడా వేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, అవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర కూడా చాలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. మనం ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి దొరికినప్పుడు ఈ అత్తమానం చేసుకోలేం కదా, ఎప్పుడైనా దొరికినప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంతే, ఈ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఈ ఉలవచారుని మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇలా తాలింపు వేస్తాం కదా, హైలో పెట్టుకొని ఒక 1 మినిట్ ఇలాగా మనకి ఈ ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ వేస్తాం కదా, ఈ రసానికి పట్టేలా చేసుకుంటే మనకు ఉలవచారు రెడీ అయిపోయినైతే. దీన్ని మనం ఇడ్లీ సాంబార్, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే రైస్లోని చాలా టేస్ట్ వస్తుంది. చూసారా, ఈ క్వాలిటీలో ఉంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. 1 మినిట్ అయ్యాక ఇది కుక్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను.
फ्रेंड्स मन उलवचार रेडी अयिपोयिंदि आंध्र फेमस अयिन उलवचार रेडी नेनु तक्कुव प्रासेस तोने एला चेयालो चूपिंचानु చాలా మంది పెద్ద ప్రాసెస్ తో నైట్ నానబెట్టి ఉలవలు ఆ వాటర్ తీసి ఆ గింజలు వేస్ట్ గా పాడేసి అలా చెప్తారు కానీ మా అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి ఇలా చేస్తారు ఆ పద్ధతిలో నేను చెప్పాను తక్కువ టైం లోనే మనం 2 అవర్స్ ముందు నానబెట్టుకొని కుక్కర్ లో పెట్టి విజిల్ ఎంచుకుంటే చాలా మెత్తగా కుక్ అయిపోతాయి వాటర్ తోనే చేసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిది మన కొలెస్ట్రాల్ అది కూడా కరుగుతుంది అట్లవి ఆ ఉలవలు తీసి వేస్ట్ గా ఆవులకు వేసిడం పాడేయడం చేసేకంటే మనం తింటే మంచిది కదా నేను ఎలా చేశాను మీరు కూడా అలాగే తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్